నీ బుగ్గ, ఎంత లేతగా ఉండదే మొగ్గ. వయ్యారాల వెళ్ళువా, వాటేస్తుంటే వారెవా. అమ్మ నేనుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. వయ్యారాల వెళ్ళువా, వాటేస్తుంటే వారవా. అమ్మ నేనుందని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. టీమ్ లీడర్స్ అండ్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు, ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. డీజే 1K అంటే ఫస్ట్ రౌండ్ కి 1 lakh, సెకండ్ రౌండ్ 2 lakhs, థర్డ్ రౌండ్ 3 lakhs ఇచ్చాం. మన ఈ సీజన్ లో ఆ ఫార్మాట్ చేంజ్ చేసి ప్రతి పర్ఫార్మెన్స్ ఫిక్స్డ్ అమౌంట్ అని కాకుండా కంటెస్టెంట్ చేస్తా ఉంటే మాకు వావ్ ఫ్యాక్టర్ అనిపించేది. అది కొరియోగ్రఫీలు అయి ఉండొచ్చు, ఆ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ లో అయి ఉండొచ్చు, తన మూమెంట్స్ లో అయి ఉండొచ్చు, కాస్ట్యూమ్స్ లో అయి ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ లో అయి ఉండొచ్చు, దేంట్లోనా వావ్ ఫ్యాక్టర్ ఎక్కడైతే అనిపిస్తే అమౌంట్ వేస్తా ఉంటాం మేము. ఒక్క చోటే కదా, మాకు ఎక్కడ అనిపిస్తే అక్కడ అమౌంట్ వేస్తాం. ఈ అమౌంట్ ఒక రౌండ్ కి ఇద్దరు పర్ఫామ్ చేస్తారు, లాస్ట్ ఇయర్ టీం నుంచి ఒకరు, రవి టీం నుంచి ఒకరు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ అమౌంట్ వెళ్తుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళకి ఆ కిటీలో ఉన్న మనీ అంతా వెళ్ళిపోతుంది. అలాగే 3 rounds కి అంతే. ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ రావచ్చు, సెకండ్ రౌండ్ తక్కువ రావచ్చు, సెకండ్ రౌండ్ లో ఎక్కువ రావచ్చు, చెప్పలేం. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సూపర్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే నా హ్యాండ్ మంచిది కాబట్టి నా టీమ్ లో నుంచి పంపిస్తే సక్సెస్. ఓకే, నువ్వే పంపించాలి. ఏంటో అలా నువ్వు మాట్లాడుతూ ఉంటే స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ అస్సలు వాడద్దు. ఎక్కడ పోయినా నా స్ట్రాటజీ వాడతా, ఫస్ట్ నువ్వే పంపి. నువ్వు చెప్పావని కాదు, నా టీమ్ నుంచి ఫస్ట్ వచ్చేస్తుంది మా టీమ్ ఫ్రెన్సెస్ జియా. ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్ యాస్ టీమ్. నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చిందగా నాకు నచ్చావురా.
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఈ కొరియోగ్రఫీ తప్పకుండా సైతేజ ఉండారని అనుకుంటున్నాను. నిజంగా మీది ఒక స్పెసిఫిక్ స్టైల్ ఉంది. ద మూమెంట్ డాన్సర్స్ వచ్చారు స్టేజ్ మీద అండ్ ద ఫార్మేషన్స్ బిగాన్, ఇది ఎవరు ఉండరు, సైతేజే ఉంటారని ఐ కైండ్ ఆఫ్ గెస్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ రైట్. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ జియా, చాలా క్లీన్ గా చేసావు. చేసిన వరకు అంతా యునో ఆల్ యువర్ ఫార్మేషన్స్ గానీ, ఎందుకంటే బాయ్స్ సైతేజ్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కి. నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కానీ చాలా బాగా మ్యాచ్ చేసావు వాళ్ళతో, చాలా బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి నీది, యాజ్ ఇట్ ఈస్ ఫేస్ చాలా ప్లెజెంట్ గా క్యూట్ గా ఉన్న వల్ల ఎక్స్ప్రెషన్స్ ఇంకా హైలైట్ అవుతాయి. సో సైతేజ్ మీరు అది యునో ఒక ప్లస్ ఉంది అమ్మాయికి, మంచి ఫేస్ మంచి ఎక్స్ప్రెషన్స్, సో అది మీరు ఇంకా వాడచ్చు. జియా బాగుంది, ఆల్ ద బెస్ట్, సూపర్. కొన్ని ఫార్మేషన్స్ చాలా బాగుంది, హార్ట్ తో చేశారు, స్ప్రే వేసేది అది చాలా బాగా నచ్చింది. అలాగే అమ్మాయి హార్ట్ లోపల వెళ్ళి బేబీ అది కూడా చాలా బాగా నచ్చింది. సో రెండు మూడు చోట్ల చాలా బాగా నచ్చింది నాకు. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. తరుణ్ మాస్టర్ జియా, తుమ్నే బహుత్ అచ్చా కియా. థాంక్ యూ సర్. ఈ అమ్మాయి లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక కొరియోగ్రాఫర్ ఇంత బాయ్స్ ఇన్ని సెటప్ ఇదంతా కంపోజ్ చేసి ఇదే ఫస్ట్ సాంగ్ అమ్మాయి ఆడుతుంది కదా. ఎస్ సర్. ఇంత ప్రిటీగా ఉంది, దానికి కరెక్ట్ గా బ్యాకప్ గా బాయ్స్ చాలా అందంగా సూపర్ గా చేశారు బాయ్స్. థాంక్ యూ సర్. ఆ డెడికేషన్, ఆ సాంగ్ కి తగ్గినట్టు అమ్మాయికి మూమెంట్స్ ఇచ్చావు. ఇప్పుడు నీ చేతిలో ఉంది ఈ అమ్మాయిని ఎలాగ అక్కడ తీసుకురావాలి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాస్క్ నీకు. చేస్తాను సార్. జియా ఫెంటాస్టిక్. థాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్. సదా అంది కదా, ఈ కొరియోగ్రఫీ చూస్తే సాయితేజ్ అని, మరి ఇంకెవరు చేస్తారు ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ గా. సూపర్, థాంక్ యూ సార్. జియా నిజంగా మంచి అదృష్టం అమ్మా, నీకు మంచి కొరియోగ్రాఫర్ దొరికారు, నువ్వు బాగా చేసావు. మా చెర్రి కూడా ఫస్ట్ లో ఇలాగే చేసేవాడు, చెర్రీని ఫైనల్ ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. సెమీఫైనల్ నుంచి ఫస్ట్ ఫైనల్కి వెళ్ళింది ఎవరంటే చెర్రి. ఫస్ట్ చెర్రి ఏం చేస్తాడు అనుకున్నా, అలాంటి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. మంచి కొరియోగ్రాఫర్, మాస్టర్ చెప్పింది జాగ్రత్తగా విని చెయ్యమ్మా. సాయి తిన్ను కూడా చెర్రీ లాగా చూడాలనుకుంటున్నావు. చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి నిహారిక, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కాస్ట్యూమ్స్. ఎవరు
ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా. ఇంత బ్యూటిఫుల్ గా అందంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అందాన్ని అందంతోనే కొట్టాలని చెప్పేసి. రవి 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 ప్లీజ్, ఎక్కువగా స్ట్రాటజీ అస్సలు యూజ్ చేయకే ప్లీజ్, తట్టుకోలేం ప్లీజ్ రవి. నేను ఎక్కడున్నా నాతో పాటు ఇది వస్తుంది, అది ఉందంటే స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటది. అండ్ ఈసారి కూడా డీజే టూ లో కూడా నువ్వు టీమ్ లీడర్, నేను టీమ్ లీడర్, వాళ్ళు జడ్జెస్, ఆవిడ యాంకర్, సేమ్ అన్ని సేమ్. నీదర్ టైటిల్ ఉంది, నాదర్ టైటిల్ ఉంది, వాట్ ఇస్ డిఫరెన్స్? నీ దగ్గర టైటిల్ ఎక్కడ ఉందిరా? నీదర్ ఏడు ఉంది? ఇగో ఇక్కడ ఉంది. అదే డీజే వన్. అవును, డీజే టూ టైటిల్ ఏడు ఉంది? డీజే టైటిల్ లాస్ట్ లో వస్తుంది, నాకు ముందే ఇచ్చారు. నేరుగా ఒక్కసారి మా కోసం. అండ్ ద ఛాంపియన్ ఆఫ్ డీజే 2 టైటిల్ ఇస్ రవి. ఇలేసిను గొల్లే చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లొన్న బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరుకు వెయ్యి. ఈలేసిను గొల్లే చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. కాదు ఎవరినైనా పంపి రవి, నీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్? లేఖన. ప్లీజ్ వెల్కమ్ లేఖన ఫ్రమ్ రవి'స్ టీమ్. ఆగమ్మా. ఏమిటి అక్క? అక్కడ చూడక్క, సింగమలయ్య అన్న వస్తున్నాడు. ఆకుచాటు పండు చూస్తే ఆకలేదా ఉర్వశి? చెంత చేరి పంచుకుంటే తెలిసిపోదా రుచి. చెల్లి ఇలా సవాలు చేసిలా అని యమా ఉచారుకుంటే నీ పని అలా పట్టేసి నిన్ను బరిలో దింపేనా? ఎంత సోకో నందమూరి చందమామ కింద రూపో, కన్ని పోగు చేతికిస్తే ఎంత కైపో. మత్తులోన పడక ముందే ముద్దులిచ్చి పారిపో. నిన్ను చూస్తే కంటి మీద కొనుకు రాదు పిల్లగా. మత్తులోన పడక ముందే ముద్దులిచ్చి పారిపో.
ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు పెంచికే భామ్మ. I love this boy so much. I've been asking enduku vachi kalvaledu ani kali ilanti oka entry istharani anukoledu. Tarun, superb. Yeah, you are, and you, I think forever you will be my, you know, first favorite contestant of DJ. Tarun ki todiga cheyalante that contestant has to be, you know, at par. So lekhna match chesavu Tarun ki, ade oka manchi compliment niku. Tarun level ki chesavu, aa energy gaani aa expressions gaani ekkada takkuva kanipinchala. So chaala bondi. Evaru choreographer? Malli gaadi itti kaada malli poolu kosukunte chandu gaadi sandu kaada sanda mama chusukunte subbu gaadi dippa kaada sanna jaaju leerukunte potu gaadi tota kaada sannu glass lettukunte jaagirevu gattu kaada kotta sabbu ruddukunte singapore scent teesi kassu kassu kottukunte mucche munnu mukku podaka mukku meeda pettukunte rollu kollu gaaju lesi chetulema kallu ante cheera kattunemo nenu atta itta sattukunte సిగారు కుంకుమెట్టి పెట్టబొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను కుట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మంచి మాస్ ఐటమ్ సాంగ్ చూసాం, ఫోక్ సాంగ్, సూపర్ ఎనర్జీ, సూపర్ కంపోజిషన్. ఐ థరలీ ఎంజాయ్డ్, వెరీ వెల్ డన్. అండ్ దేర్స్ అ రిక్వెస్ట్, ఇలాంటి ఒక డ్యూయెట్ ఎప్పుడైనా వస్తే ప్లీజ్ తరుణ్ని తీసుకొచ్చండి. ఇలాగే యూనో ఐ గెట్ టు సీ హిమ్ దిస్ వే. సో బ్రిలియంట్ గైస్. చాలా 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 హ్యాపీగా ఉంది రవి, పల్టీ రవి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే తిను డీజేలో ఓడిపోలా, అందరి మనసులు గెలిచాడు తరుణ్. ఎప్పటికీ విన్నారు లేఖన, బాగా చేసావమ్మా. బాగా చేసావంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్, అతను బెండ్ అయిన ఆ పోస్చర్స్ అన్ని చాలా బాగా చేసింది. మన తరుణ్తో చెయ్యాలి అంటే మామూలు చాలరు, చాలా బాగా చేశారు. మా తరుణ్ ఇక్కడే ఉన్నాడు, మేము అందరం ఇక్కడే ఉన్నాం, మా క్యాట్ కూడా ఇక్కడికి వస్తే సూపర్ మచ్చి, సూపర్ మచ్చి.
వీళ్ళిద్దరు నిజం చెప్తాను కదండి, విన్నర్స్ అండి, డీజే విన్నర్స్ డెఫినెట్ చెప్తాను హార్ట్ఫుల్ గా. ఒక చిన్న ఇదిలో అలా మిస్ అయింది అంతేగాని ఎలా చేశారు మీరు అందరికి తెలుసు. వీళ్ళిద్దరు మిస్ అవుతాం అనుకుంటే ఇలా తీసుకొచ్చారు, చాలా 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 హ్యాపీ. ఆల్ ద బెస్ట్ నాన్న. పల్టి రవి లేఖన బాయ్స్ హైదరాబాద్ చేశారు, ఎలాగ చేశారు అనేది తరుణ్ వచ్చి ఇక్కడ చూపిస్తాడు. తరుణ్ ఇక్కడ రా. మజా మసాలా, గరం మసాలా, జానపదం అంటే ఇది. వెరీ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, డాన్స్ కంపోజిషన్ చాలా బాగా చేశావు పల్టి. తరుణ్ ఎంట్రీతో సాంగ్ అక్కడ పోయింది, కానీ నేను కూడా ఒప్పుకుంటాను తరుణ్ తో పాటు కరెక్ట్ గా లెవెల్లో చేయాలంటే లేఖన సూపర్ గా చేశావు. తర్వాత బాయ్స్ డాన్సర్ బాయ్స్ ఎక్కడ ఒక మిస్టేక్ కూడా లేదు. అబ్జర్వ్ చేశారో లేదో పర్ఫార్మెన్స్ చూస్తూ నోట్లు వేస్తూనే పోయారు అందులో. అడిషన్ చేద్దాం కానీ వోట్స్ ఇచ్చిన తర్వాత లేఖన వచ్చేసింది. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ జియా? ఓకే సో తరుణ్ మాస్టర్ యువర్ వోట్ గోస్ టు. నా ఓట్ వచ్చి లేఖనకే. శేఖర్ మాస్టర్ యువర్ వోట్ గోస్ టు జియా ఆర్ లేఖన? లేఖన. Sorry, Jia. Goes to Lekhna. Okay, so Tarun Master, lekka pedda ayinda? Amma Niharika, mana last year ki 40,000 veshanu. Ravi team ki vachi 70,000 veshanu. So 110,000 goes to Lekhna. సూపర్ సో డీజే 2 లో ఖాతా ఓపెన్ చేశాడు రవి విత్ 1,10,000. కంగ్రాచులేషన్. నౌ సెకండ్ రౌండ్ లో ఎవరు రాబోతున్నారు? నా దగ్గర నుంచి ఎంట్రీ ఎపిసోడ్ లోనే అదరగొట్టి జడ్జెస్ చేత వావ్ అనిపించుకున్న సద్విన్, పేరులోనే విన్ ఉన్నది, వస్తున్నాడు సద్విన్. ప్లీజ్ వెల్కమ్ సద్విన్ ఫ్రమ్ రవీస్ టీమ్. Yeah.
చిన్నదన చిట్టినడున్న గానే ఉంది, అందుకే ఫ్లాలెస్ గా అనిపించింది. బాగా చేశారు బాయ్స్ గాని. ఎవరు కొరియోగ్రాఫర్? భూషణ్ సార్. చాంపియన్ భూషణ్. అందుకే ఆలోచిస్తారు ఎందుకు భూషణ్ మాస్క్ వేసుకుని ఇతను ఆడింది. ఎవరు ఆడింది? దర్శన. చాలా అన్యాయం అంటే భూషణ్ డీజే వన్ టైటిల్ విన్ అయ్యారని ఇక్కడ నుంచి అక్కడ దబ్బేసావా భూషణ్? అబ్బా, ఐపీఎల్ లో టీమ్ కొంటే ఎడవో గానీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ కొంటే ఎడతావా? అబ్బో చూడాలే. కానీ మంచి పని చేసావు రవి, అది బాగుంది. సద్విన్ ఎంత మంచి కంటెస్టెంట్, అంత మంచి కొరియోగ్రాఫర్ దొరికారు నీకు. లాస్ట్ సీజన్ చాంపియన్, సో యువర్ వెరీ లక్కీ. అండ్ ఐ థింక్ బాగా కంపోజ్ కూడా చాలా బాగా చేశారు. నువ్వు క్లియర్ గా, క్లీన్ గా, ప్రిసైజ్, పర్ఫెక్ట్ గా చేసావు. బాగా నచ్చింది. ఇదే చూడండి, భూషణ్ నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా, అదే ఆ ఫేసే. థాంక్ యూ సో మచ్. అండ్ తరు మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నీట్ అండ్ క్లీన్ కొరియోగ్రఫీ, బాయ్స్ అంతా బాగా చేశారు. బాయ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బాగా చేశారు బాయ్స్. సద్విన్ నువ్వు కూడా సూపర్ గా చేశావు, నీ పార్ట్నర్ ఆ అబ్బాయి కూడా బాగా చేశాడు. కొన్ని రొటీన్ వచ్చి చాలా బాగుండింది. ఆ ఫ్లోర్ లో అలా బ్యాక్ లో అలా అలా పుష్ చేసిపోయేది. అండ్ కొన్ని త్రోస్ ఫెంటాస్టిక్ గా ఉండేది. థాంక్యూ సార్. మీ మాస్టర్ పేరు ఏంటి? భూషణ్ సార్. భూషణ్ గారు ఇప్పుడే ట్రైలర్ చూపిస్తున్నారు, ఇంకా పోను బాగా చూపిస్తారు. సూపర్ బాయ్స్ సద్విన్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్. థాంక్యూ సో మచ్. తరుణ్ మాస్టర్, శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సద్విన్, yes sir, you have unique style. థాంక్యూ సార్. ఇక్కడ అందరిలోకెల్లా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, నాకు బాగా నచ్చింది. గ్రూప్ చాలా బాగా చేశారు. కానీ భూషణ్ నుంచి అంటే మాస్టర్ అన్నట్టు ట్రైలర్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు అదొకటే పుడుకొని వెళ్తున్నారు కదా, సద్విన్ ఏదో చేశాడు, దానికి సంబంధం లేకుండా అనిపించింది. అదొకటి వాళ్ళు ఏదో తినేదో చేస్తున్నారు, అదొకటి అనిపించింది. మిగతా అంతా చాలా బాగుంది. సద్విన్ సూపర్ రా. అది అలా ఎలా వెళ్ళిపోయాడు భూషణ్? భూషణ్ కనిపించిన అయిపోతాడు నా చేతిలో. ఏమైపోడు ఇప్పుడు కొరియోగ్రాఫర్, ఎక్కడన్నా చెయ్యాలి. మేము మాట్లాడుకున్నాం, ఒక ఒప్పందంగా వచ్చాం, నా టీం కి వస్తావని అడిగా, వచ్చాడు, చేశాడు. అందులో ఏముంది చూద్దాం. చూద్దాం. నేను అమ్మాయిని పంపిస్తే రవి అమ్మాయిని పంపించాడు, సో రవి అబ్బాయిని పంపిస్తే నా టీం లో నుంచి ఒక అబ్బాయి రావాలి. నువ్వు వస్తావా ఏంది? ఇలాంటి పంచులే వద్దు, అందుకే టైటిల్ పోయింది నీకు. ఇలాంటి పంచులు ఆపి కాన్సన్ట్రేషన్. ఆ టైటిల్ ని పక్కన పెట్టి అప్పుడప్పుడు నార్మల్ గా మాట్లాడాలి. మా దగ్గర టైటిల్ ఉంది కాబట్టి మేము మాట్లాడతాం, మీ దగ్గర లేదు కాబట్టి మీరు మాట్లాడరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాట మీద డాన్స్ చేయడానికి వస్తున్నాడు మా చిట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ లాస్ట్ ఇయర్ బిఫోర్ దట్ జడ్జెస్ ఈ రౌండ్ లో ఉంది కదా టాస్క్. టాస్కా? టాస్క్ లేదు, డీజే 2 లో టాస్క్ లేదన్నారు. ఆ హలో, ఎవరు అన్నారు? ఏ టాస్క్ లేదంటే డీజే లేదు, అది ఒక పరంపర. శేఖర్ మాస్టర్ మీరు మాట్లాడాలి మాస్టర్, టాస్క్ అంటే డీజే 2 లో లేదన్నారు కదా. అవును రవి, 3 రౌండ్స్ లో ఉందని అన్నాడు. ఆ అయితే ఫస్ట్ రౌండ్ ఇవ్వాలి మరి. మీరే మరి ఎందుకు చెప్పలా? అయిపోయింది అది, ఇందాక చెప్పాలి. మళ్ళీ ఉట్టి సెకండ్ రౌండ్ కి మళ్ళీ నార్మల్ డీజే వల్ల ఇలా చేసాము, డీజే 2 లో అలా చేయాలని చెప్పారు. లేదు కొత్తగా, కొత్తగా కావాలి రవి. అదే కొత్తగా చెప్పిస్తే నీతో అన్ని ఇప్పుడు అన్ని కొత్త కొత్త పట్టి ఇచ్చి సార్ చెప్పిస్తే ఇప్పుడు నెక్స్ట్ చూడు. ఓ టాస్క్ నాకని ప్రిపేర్ అయ్యావా? చూడు చూపిస్తాను చూడు. చిట్టి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్.
ఇది మాకే మాకే సొంతం. కొన్ని బిట్స్ మూమెంట్స్ చాలా బాగుండింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి పవన్, బాగా కష్టపడాలి. గాడ్ బ్లెస్ యు. కొరియోగ్రాఫర్ ఎవరు? వినోద్ మాస్టర్. పంపియండి స్టేజ్ మీద బాయ్స్ వినోద్. అన్ని బాగుంది వినోద్, కంపోజిషన్ బాగుంది, తన ఆడేది కూడా చాలా బాగుంది. ఓన్లీ ప్రాబ్లం కింద చూస్తుంటాడు చాలా ఎక్కువ, అంటే మధ్య మధ్యలో ఎక్కడ బాగా తెలుసు అక్కడ కరెక్ట్ గా ఐ లెవెల్ చూసి ఆడతాడు, కానీ మిగతాన్ని చాలా మూవ్మెంట్స్ కి కిందే చూస్తున్నాడు. సో అది మీరు చెప్పి చెప్పి అది ఇంప్రూవ్ చేయాలి. ఇట్స్ ఓకే, ఫస్ట్ రౌండ్, అది ఇంకా చాలా ఉంది మనకి జర్నీ. సో అది మాత్రం మీరు గుర్తు పెట్టుకుంటే ఉండాలి. ఓకేనా పవన్? వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్, మీ కమెంట్. పవన్ అల్లా పంటి, థ్యాంక్ యూ మాస్టర్. తన ఏంటంటే అదే సదా చెప్పినట్టు ఇంకా కాన్ఫిడెంట్ గా లేడు, అంటే సాంగ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఆ ఫోర్స్ ఉంది ఆడికి, అది మేబీ ప్రాక్టీస్ లో వస్తుంది. కొరియోగ్రఫీ అది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, జడ్జెస్, థ్యాంక్ యూ బాయ్స్. సో రవి, ఎందుకు రవి నవ్వుతున్నావు? నేను చూసి ఫన్నీగా ఉన్నాడా? ఇందా నుంచి నవ్వుతున్నావు. రెస్పెక్ట్ లాస్ట్ ఇయర్ టీమ్ కంటెస్టెంట్స్. ఓకే, నాకు ఆ పేరుకి రెస్పెక్ట్ ఇస్తాను నేను. అది రా. ఏంటి ఓటింగ్? నేను పిలుస్తా కదా రవి, నాకు ఉన్నవి ఏవో రెండు డైలాగులు అవి కూడా చెప్పనికపోతే ఎలా? లాస్ట్ ఇయర్ ప్లీజ్. సెకండ్ మాస్టర్, సెకండ్ రౌండ్ లో మీ ఓట్ ఎవర్కి, సద్విన్ ఆర్ పవన్? మై ఓట్ గోస్ టు సద్విన్. సద్విన్. పవన్ అండ్ సద్విన్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, చాలా బాగా చేశారు. కోరియోగ్రఫీలో చూసేటప్పటికి దే వాజ్ సంథింగ్ లిటిల్ బెటర్, అంటే సంథింగ్ న్యూ అనేది ఐ ఫౌండ్ ఇన్ సద్విన్స్ కోరియోగ్రఫీ. సో ద ఓట్ గోస్ టు సద్విన్. కొరియోగ్రఫీ కూడా ఇంకా యాజ్ ఎ కంటెస్టెంట్ చూస్తే వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా నాకు పవన్ కంటే సద్విన్ది నచ్చింది. పవన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. సో మై ఓట్ గోస్ టు సద్విన్. సో జడ్జెస్, మీ ముగ్గురు వాట్స్ సద్విన్ కే వచ్చాయి. సో హి వన్ ద సెకండ్ రౌండ్. కానీ ఎంత క్యాష్ వచ్చింది తరుణ్ మాస్టర్ కిట్టిలో? సద్విన్ యు గెట్ 1 lakh. నాకు ఒక సెంటిమెంట్ ఉంది డీజేలో. నేను ఎగ్జాక్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో 2 rounds ఓడిపోయాను, ఎగ్జాక్ట్ ఇప్పుడు కూడా ఓడిపోతే టైటిల్ నాదైపోతుంది అని ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యాను అంతే. నువ్వు సెంటిమెంట్ ని ఫాలో, నేను టాలెంట్ ని ఫాలో అవుతా. ఇప్పుడు నీకు టాస్క్ ఇవ్వాలి నేను. సో బేబీ ఏం చేద్దాం? ఏం చేయాలో ఇంతగా ఆలోచిస్తున్నాను, నాకు టాస్క్ ఇవ్వడానికి ఏంటి శేఖర్ మాస్టర్ ఇంత ఆలోచిస్తున్నారు? అంటే స్టార్టింగ్ తినిపించాలా, డాన్స్ చేపించాలా, అక్కడ సీట్లు తుడిపించాలా, ఏం చేపియాలా అలా ఆలోచిస్తా. డీజే 1 లో అయినట్టు ఏమి అవ్వకూడదు, కొత్తగా ఏదైనా ఉండాలి. కమాన్ కొత్తగా. ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా నాకు నిమ్మకాయ ఇచ్చాడు.
నేను ఒక జోబులకి వెళ్ళి తీసా, ఇంకో జోబులకి వెళ్ళి కొన్ని తీస్తా, రెండు పెట్టుకున్నా. లెమన్ స్పూన్ అర్థవా ఇప్పుడు? ఏం లేదబ్బా, వెరీ సింపుల్. నేను ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కదా, అంత కష్టపెట్టద్దు అనుకున్నాను. ఈ నిమ్మకాయని అగో మీ మాస్టర్ చేత పెట్టాలంతే. గెలిస్తే ఈ టాస్క్ గెలిస్తే నాకేంటి? రవి నిమ్మకాయ తింటాడు నువ్వు గెలిస్తే. అయితే ఈ టాస్క్ నేను గెలిచి తీరాల్సిందే. టాస్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, చెప్పనివ్వండి. ఏమిటి చెప్పు. నువ్వు స్పూన్ బ్యాలెన్స్ చేస్తావు కదా, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా? స్పూన్ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ చేతిలో ఏముంటది? ఇత్తడి సామాన్ తెచ్చుకున్నా. ఇత్తడి సామాన్ అన్నావంటే బాగుండదు, అది షీల్డ్. పో తెచ్చుకోపో. Your time starts now. 1 minute లో వెళ్ళిపోవాలి. అమ్మి కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్ డూడ్, నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చారు. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. అమ్మి కడుపులో నాకు కంఫర్ట్ లేదని. టైం 1.5 మినిట్ లో చేసింది. రే తొండి చేద్రా, నువ్వు టైం ముందే చెప్పలేదు, మధ్యలో టైం గుర్తొచ్చిందా నీకు? రవి నిమ్మకాయ తినాలి. మొత్తం తినాలి తొక్కతో సహా. నేను చేస్తా అన్నా, నేను చేస్తా అంటే మ్యాటర్ అయితాడా? ఇప్పుడు నేను మాట తప్పలేదురా. నేను నీలాగ ఎప్పుడు ఓడిపోలేదు. ఇట్లా సెకండ్ రౌండ్ నేను గెలిచాను కాబట్టి నేను టాస్క్ ఇచ్చా, నువ్వు బాగా చేసావు, చెప్పాస్ ఆ షీల్డ్ తుడుచుకోపో. చీటింగ్ ఏంటంటే టాస్క్ ఇస్తారు, గెలిచిన వాళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు మళ్ళీ రివర్స్ టాస్క్ ఇవ్వరు కదా. అబ్సల్యూట్లీ. నేను ముందే టాస్క్ కి ముందే చెప్పాను నేను గెలిస్తే నాకేంటి అని. అప్పుడు అంతే ఏం ఉండదు, నువ్వు గెలిచావు, వెల్ డన్. రవి నువ్వు తింటే సదా చాలా హ్యాపీగా ఉంటుంది. తింటాను. రెడీ యాక్షన్. ఓకే, ఒక్క కొరకు కొరకు లోపల పెట్టి వన్ గట్టిగా. ఫస్ట్ 2 రౌండ్స్ గెలిచిపోయా, నేను నా గెలుపు ప్రయాణం స్టార్ట్ చేశా. థర్డ్ రౌండ్ కూడా గెలిచేయడానికి కత్తిలాంటి డాన్సర్ ని పంపిస్తున్నాను. అండ్ షీ ఇస్ సాన్వి. ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి స్టీవ్.
వదిలువాడా, నేనే నీ నటనే రాగా, నా నాడుల నీ రక్తం నడకలు నీ శబ్దం. కొరియోగ్రాఫ్ మా క్యాటే అనుకుంటా. డౌట్ ఎనీ డౌట్? తన వచ్చి అక్కడ ఉండేటప్పుడు ఓ మా క్యాట్ డీజేలో తరుణ్తో కూడా ఇదే చేపించాడు కదా అనుకున్నా, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఎక్స్ట్రాడినరీ కురోడ్ ఎవరు తనతో పాటు చేసింది. క్యాట్ కొరియోగ్రఫీ చాలా స్మార్ట్ గా ఉంటుంది. చిన్న 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 టైమింగ్స్ ఉంటాయి, అవి పట్టుకొని చేసావు కదా సూపర్. అంటే చూస్తాం కదా, అంటే ఎక్కడో చిన్న గిమిక్ ఉంటుంది, చాలా క్యూట్ గా ఉంటుంది. ఏది ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి కీబోర్డ్ ఉంది కదా అక్కడ డాన్స్ చేశారు, మళ్ళీ వచ్చిన తర్వాత నాకు బాగానే వచ్చింది అంటే పడుకున్న తర్వాత లెగ్లా పెట్టి అలాగ నుంచుంది, తన్ని లిఫ్ట్ చేసి ఆ కీబోర్డ్ మీద లెగ్స్ తో చేపించారు. అది సూపర్ కొరియోగ్రఫీ. క్యాట్ లేకపోతే డీజే వుడ్ బి ఇన్కంప్లీట్, ఎందుకంటే క్యాట్ కి ఉన్న స్టైల్ వేరే ఏ కొరియోగ్రాఫర్ కి లేదు. ఇక్కడ చాలా యూనిక్ స్టైల్, దట్స్ వై యు ఆర్ మై ఫేవరెట్ క్యాట్. దీంట్లో నాకు చాలా బాగా నచ్చిందంటే మీరు కంటెంపరీ కానీ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి మూవ్మెంట్స్ కూడా, ఆయన లిఫ్ట్ చేసి అవన్నీ చేసేది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యూనో, అంత చిన్న అమ్మాయికి ఆ టైమింగ్ మస్త్ చెప్పినట్టు పట్టుకొని కరెక్ట్ గా చేయాలి, మీకు ప్రాక్టీస్ ఉంటుంది కదా. కానీ అంత చిన్న సాన్వికి ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నిజంగా సాన్వి హ్యాట్స్ ఆఫ్ టు యూ. You are very lucky you have Cat with you. So, tappakunda, your journey is going to be fabulous on this show. I am 100% sure about it. All the best for this particular act. Veya veya, vey vey! Super Machi! Kada Super Machi! Super Machi! Kada Super Machi! ఈసారి పేపర్ చింపను. శ్రీకాంత్ బాగా చేశావు, సాన్వి నువ్వు కూడా సూపర్బ్ గా చేశావు. క్యాట్ కోసరం మొత్తం ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ, కోఆర్డినేషన్ చాలా బాగుండింది. శ్రీకాంత్ నెక్స్ట్ టైం ఇలా చేసేటప్పటికి ఇంకా కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఓకే క్యాట్ సూపర్బ్ ఫెంటాస్టిక్. రాసా తరుణ్ మాస్టర్ అంత క్యాష్ చేశారు కదా, మీ టీమ్ లో కంటెస్టెంట్ బాగా చేస్తే దానికి యాడ్ అయ్యి మొత్తం నీకే వచ్చేస్తుంది. నాకే వచ్చేస్తుంది కంపల్సరీ, నేను ఈ థర్డ్ రౌండ్ విన్ అవ్వాలి. లేదు లేదు లాస్యా, అంటే నా టీమ్ లో విన్నర్ రన్నర్ ని చూసిన తర్వాత కూడా నీ సౌండ్ ఎలా వస్తుంది బయటికి. విన్నర్ రన్నర్ ఎవరు? లాస్ట్ ఇయర్ విన్నర్ ఎవరు? కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ కాదు కంటెస్టెంట్ ఎవరు? విన్నర్ ఎవరు? షీల్డ్ ఎవరి దగ్గర ఉంది? ఒరిజినల్ షీల్డ్ మా భూషణ్ దగ్గర ఉంది, దాన్ని డూప్లికేట్ చేసుకొని ఈమె పెట్టుకో దొరుకుతుంది, అది అందరికి తెలుసు. భూషణ్ అండి ఒరిజినల్ కొరియోగ్రాఫర్, భూషణ్ విన్నర్ నా దగ్గరనే ఉన్నాడు, రన్నర్ మా క్యాట్ నా దగ్గరనే ఉన్నాడు. ఆ తర్వాత మ్యాటర్ ఏంటి? ఆపే ఇక్కడికి ఆపే వద్దు. ఇంకా విన్నర్ ఎవరు? షీల్డ్ ఎక్కడుంది? నీకు ఇంకా అర్థం కావట్లేదు రవి. నాయన తీసుకోవాలని చెప్పండి, ఒరిజినల్ షీల్డ్ కాదని. నీకు ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా తెలియదా? ఇందాకే స్టీల్ ప్లేట్ పట్టుకొచ్చావు. సో లాస్ట్ నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఫర్ థర్డ్ రౌండ్? బాగా ఆలోచించి రవి లాంటి స్ట్రాటజీ కాకుండా నా స్ట్రాటజీ యూజ్ చేసి నేను పంపిస్తున్నాను నా టీం నుంచి ప్రీతి. Please welcome Prithvi from Last Year's team. Say, 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 say.
మీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. ఒక సెమీఫైనల్ కి వచ్చినట్టు పర్ఫార్మెన్స్, ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో వస్తే ఇంకా మీరు ఏ రేంజ్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఎవరు కొరియోగ్రాఫర్? మీరు ఇంతకు ముందు ఎవరితో ఉన్నారు కదా? క్యాట్ మాస్టర్ తోటి. క్యాట్ మాస్టర్ తోనా? ఓ, అది ఉంది కొంచెం. ఆ షాడో ఉంటుంది కదా, అది కొంచెం ఉంది. ఆ రౌద్రం క్యాట్ చేస్తే ఇలా చేస్తారు. నిజంగా బాగుంది జగ్గ, చాలా బాగా కంపోజిషన్ ఉంది. థ్యాంక్ యూ. పృథ్వీ, నీ ఎక్స్ప్రెషన్స్ ఫుల్ స్టార్ట్ టిల్ ఎండ్ అది హోల్డ్ చేసావు. ఆ కావాల్సింది అగ్రెషన్ చాలా బాగా క్యారీ చేసావు. అది మధ్యలో ఒకటి ఏంటి నాకు అర్థం కాల, లైన్ లో నుంచున్నారు కదా, నువ్వేంటి కౌంట్ ఇచ్చావు 5, 6, 7, 8 అని బాయ్స్ కి కౌంట్? అదే ఎందుకు అంటే వాడు బాయ్స్ కి ఎప్పుడు చెప్తుండే ఆ మూమెంట్ తప్పు చేసేవాళ్ళు బాయ్స్, అందుకే అన్న నేను కౌంట్ ఇస్తాను మీరు కరెక్ట్ గా చేయాలి, నన్ను కౌంట్ ఫాలో అవ్వండి అని చెప్తుండే. పృథ్వీ, ఈ వయసులో ఇది ఉండాలంటే మై గాడ్. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాస్టర్స్ ఎప్పుడు కౌంట్ ఇస్తారు కదా ఆర్టిస్ట్ కి పికప్ చేయడానికి, నువ్వు ఏ ఏజ్ లో నువ్వు కౌంట్ ఇస్తున్నావు అంటే ka
కదా అని అలా చేయకూడదు. ఓకేనా? పర్ఫార్మెన్స్ మధ్యలో కౌంట్ ఇవ్వడం ఇవన్నీ వద్దు, అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే అది ఒక టాలెంట్ అని అర్థమైంది మనకి, కానీ అది కంటిన్యూ చేయి మాకు ప్లీజ్. ఓకేనా? సూపర్బ్ గా చేసావు పృథ్వీ, ఐ రియల్లీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తరుణ్ మాస్టర్, పృథ్వీ పర్ఫార్మెన్స్ గురించి. జగ బాగుండేది కొన్ని పొజిషన్స్, అంటే నాకే అక్కడ భయం భయం వచ్చింది ఎక్కడైనా స్లిప్ అవుతాడా, ఎందుకంటే పెయింట్ వెట్గా ఉంది. అదంతా కొంచెం కేర్ఫుల్ గా చూసుకో, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎక్స్ప్రెషన్ వదలలేదు, డాన్స్ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, చాలా బాగా చేసావు. కొరియోగ్రఫీ బాగుంది జగ్గ, అలా గెటప్స్ కూడా చాలా బాగున్నాయి, డాన్సర్స్ గెటప్స్ చాలా బాగా చేసావు. ఈ సాంగ్ లో నాకు బాగా ఇష్టం ఏంటంటే ఆ డైలాగ్, ఓపెనింగ్ డైలాగ్, అంటే ఎప్పుడు విన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకి టార్గెట్టే ముఖ్యం, ఇంకేం కనపడకూడదు. అది మన నాకు చాలా బాగా ఇష్టం ఆ డైలాగ్, చాలా బాగా చేశారు. గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ జగ. సో జడ్జెస్, థర్డ్ రౌండ్ లో వాట్స్ చూసేద్దాం. రవి ప్లీజ్ గెట్ సాన్వి అండ్ లాస్య ప్లీజ్. సాదా, థర్డ్ రౌండ్ లో యువర్ వోట్ గోస్ టు సాన్వి ఆర్ పృథ్వీ? ఇప్పటికే ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు నేను. చాలా టఫ్ రౌండ్ అయింది ఇది. నాకు రెండు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చినాయి, రెండు టోటలీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొరియోగ్రఫీస్. ఇంతే ఎక్కువ నచ్చింది, అది దానికి నా ఓటు ఇస్తున్నాను. సారీ పృథ్వీ, ఇట్ గోస్ టు సాన్వి, డోంట్ ఫీల్ బ్యాడ్. పృథ్వీ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ సాన్వి ఫెంటాస్టిక్ గా చేసింది. సో మై వోట్ గోస్ టు సాన్వి. శేఖర్ మాస్టర్, మీ వోట్? మై వోట్ గోస్ టు సాన్వి. రవి, ఒక్క ఎపిసోడ్ కినా మేము డీజే వన్ లో చాలా డౌన్స్ చూసాం, కానీ ఫైనల్లీ ఎవరు విన్ అయ్యారు? ఇలా చరిత్రలు చెప్పుకునే బతికే ఫ్యామిలీ కాదే మాది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూస్తాం. మాకు అప్పుడన్న కాంపిటీషన్ సప్పగుందిలా. మేం కాంపిటీషన్ ఇస్తే నువ్వు తట్టుకోలేవరా? ఏ తీసుకురా. హే, వాట్ యు సే రే, డూ యు డోంట్ హావ్ టు టాక్ నౌ. స్టాప్ రవి అంకుల్, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఐ విల్ పుట్ యు ఇన్ దట్ మౌత్ ఓన్లీ నౌ. ఐ విల్ ఓపెన్ ద క్రొకడైల్ మౌత్ అండ్ ఐ విల్ కమ్. ఓ వావ్, నైస్. ఏ ఇట్స్ ఇన్సల్టింగ్ ఆ, ఊరికి ఇలా మాట్లాడకు. హే, లోపలి వాటర్ కమ్ అవుట్. ఏ రవి, రవి అన్ఫేర్ యార్, పూర్ థింగ్ హిల్ గెట్ కాన్షియస్. రవి, అప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు, 35 lakhs, పాప అమ్మాయి 7, 8, 9. పాస్ట్ గురించి వద్దు, సెట్ మారింది, మన మైండ్ సెట్ కూడా మారాలి. ఇలాంటి వేయడానికే పుట్టావరా నువ్వు, పంచులు తప్ప ఇంకా ఏమన్నా కలిపానా? సెట్ మారింది, మన మైండ్ సెట్ మారాలి. నువ్వు పంచుల మీదే బతుకు, డబ్బులు వద్దుగా నీకు. తరుణ్ మాస్టర్ ఇచ్చేది హలో ఎంత? తరుణ్ మాస్టర్, లాస్ట్ ఇయర్ టీమ్ పృథ్వీకి టోటల్ లెక్క 50,000 పెట్టాను, కానీ రవి అండ్ సాన్వి కోసం 2 lakhs. సో 2 lakhs, 50,000 గోస్ టు రవి టీమ్. ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, చాలా బాగా చేసాం. ఫెంటాస్టిక్ గా చేశారు.
మన డీజే వన్ కంటెస్టెంట్స్ హీరో హీరోయిన్ లాగా అయిపోయారు. Beautiful, fantastic. Ladies and gentlemen. చాలా బాగుంది. You are brilliant. బాగా 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 చేశావు. వెల్కమ్ టు సక్కుబై కరమ్ చాయ్ తాగేసై మజా చే. చాలా బాగా నచ్చింది నాకు. చిమ్మని యువ ఎక్సలెంట్. మరి కుట్టో